హాయ్ అండి వెల్కమ్ టు వదనమ్మ చేతి వంట ఈరోజు వదనమ్మ చేతి వంటలో రెసిపీ గోధుమ పిండి బెల్లంతో హెల్దీ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము మరిన్ని రెసిపీస్ కోసం వదనమ్మ చేతి వంట యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయగలరు ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులోకి ఒక ప్యాకెట్ సాల్ట్ని కానీ ఇసుకను కానీ యాడ్ చేసుకోవాలి నేను ఆల్రెడీ చాలాసార్లు వాడిన సాల్ట్నే నేను యూజ్ చేస్తున్నానండి అందువల్లనే ఆ సాల్ట్ అనేది బ్లాక్గా అయింది ఇందులోనే ఒక నాలుగు స్టాండ్ల వరకు చిన్న చిన్నవి పెట్టుకుందాము గిన్నె అనేది కింద పెట్టినప్పుడు మాడకుండా ఉంటుందన్నమాట స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టి ఒక పదిహేను నిమిషాల పాటు హీట్ ఎక్కే వరకు గిన్నెని పెట్టుకుందాము ఈ లోపుగా మనం కేక్కి బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకుందాము ఒక మిక్సీ గిన్నె జార్ తీసుకొని ఒక కప్పు బెల్లాన్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకుందాము ఇందులోనే ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకుందాము గోధుమ పిండిని ఒక పెద్ద గిన్నెతోని అంటే మీడియం సైజు ఒక గిన్నెతో తీసుకుంటున్నాను అండి చిన్న గిన్నె కప్పు లాంటివి అయితే ఒక రెండు కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకోవచ్చు బేకింగ్ పౌడర్ ఒక స్పూను అలాగే వంట సోడా పావు టీ స్పూన్ తీసుకొని పిండిని మెత్తగా జల్లించుకుందాము గోధుమ పిండి బెల్లం అవి మిశ్రమాలు బాగా కలిసేలాగా కలుపుకుందాము ఒక కప్పు పాలు తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని వండలనేవి లేకుండా కలుపుకుందాము కొంచెం ఎండి ద్రాక్ష అలాగే జీడిపప్పు బాదం పప్పును కూడా కొంచెం ఒగుప్పిడి వరకు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాము కేక్ అనేది ప్రిపేర్ అయ్యాక తినేటప్పుడు పంటి కింద జీడిపప్పు పలుకులు అవి తగిలి టేస్టీగా ఉంటాయి పిండి మొత్తం బాగా కలిపి పక్కన పెట్టుకొని ఒక చిన్న సిల్వర్ గిన్నె లాంటిది మందంగా ఉన్నది తీసుకొని ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకొని అప్లై చేసిన తర్వాత గిన్నె మొత్తం గోధుమ పిండిని మొత్తం అంతా గిన్నెలోకి చల్లుకుందాము కేక్ తీసినప్పుడు ఫ్రీగా వచ్చేస్తుంది మనకి పిండి ఎక్కువ అయిందనుకోండి మొత్తం దాన్ని ఒక ప్లేట్లోకి వంచేస్తే మనకి ఎక్స్ట్రా ఉన్న పిండి పక్కకు వచ్చేస్తుంది ఇప్పుడు ఆ గిన్నెలోకి మనం కేక్ బ్యాటర్ తయారు చేసుకున్నాం కదా వేసుకొని ఒక రెండు మూడు సార్లు పైకి కిందకి ప్రెస్ చేయడం వల్ల బబుల్స్ లాంటివి ఉండవు జీడిపప్పు బాదం పప్పు ఎండు ద్రాక్ష అవి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గుప్పిడి వరకు పైన మనం గార్నిష్ చేసుకుంటే విప్పింగ్ క్రీమ్ లేకపోయినా కూడా హెల్దీగా తినేయచ్చు హీటెక్కిన గిన్నెలోకి ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ గిన్నెని పెట్టుకుందాము చేయి కాలుద్ది జాగ్రత్తగా పెట్టుకోవాలి ప్లేట్ అనేది ఆవిరిపోకుండా జాగ్రత్తగా పెట్టుకొని దానిపైన బరువు అనేది పెట్టుకుందాము మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక గంట వరకు కదపకుండా ఉడికించుకుందాము తర్వాత ఒక గంట తర్వాత చెక్ చేసుకుందాము ఒక చీపురు పూల సహాయంతో కానీ చాక్తో కానీ ప్రెస్ చేసి చూస్తే ఉడికింది లేనిది తెలుస్తుంది కేక్ అనేది ఉడికిపోయింది కదండి పక్కన పెట్టుకొని చల్లార్చుకునే లోపు ఆ వేడికి ఉన్నది కూడా మొత్తం అంతా లోపల బాగా ఉడుకుతుంది ఒక చాక్ తీసుకొని చుట్టూ ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ మనకి వచ్చేసింది ఒక ప్లేట్లోకి రివర్స్ చేసి తీస్తే ఈజీగా కేక్ అనేది వచ్చేస్తుంది అంతే రుచికరమైన గోధుమ పిండి బెల్లంతో హెల్తీ కేక్ ఓవెన్ లేకుండా ఈజీగా తయారు చేసుకోవచ్చు హెల్త్ కూడా చాలా చాలా మంచిది తినేటప్పుడు మధ్య మధ్యలో ఆ బాదం పప్పు జీడిపప్పు అనేది తగిలి టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్లైకాన్ నొక్కి ఆల్ నొక్కడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్